ಅಂದರಿಕಿ ನಮಸ್ಕಾರ ಈ ಸನ್ಮಾನವಲ್ಲದಿ ಅಂದುಕೋವಡಂ ನಿಜಂಗಾ నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు చెప్పారు చిన్నప్పుడు సరిగా చదువుకోలేదనో లేకపోతే కథలు రాయడానికి కుదరలేదనో మా వృత్తిపరంగా చేయలేకపోయామో చాలా రకాలుగా ఒక్కొక్కరి ఇబ్బందులు చెప్పారు కానీ ఈమెకి ఈ సన్మానం జరగడం అన్నది ఎందుకు జరిగింది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఆమె అసలు చదువుకోలేదు ఒకటి ఆమెకి 8వ ఏట పెళ్ళయింది మీరు నమ్ముతారా తర్వాత 13-14 ఏళ్ళకి కాపురానికి వచ్చాక అక్కడక్కడ నేర్చుకున్నటువంటి తెలుగు అక్షర ముక్కలను తీసుకొని చిన్న చిన్న కాగితాల్లో తన ఆలోచనలు పెడుతూ ఆ రాసిన కథలు రాశారు ఆవిడ కానీ ఎక్కడికన్నా పంపితే నవ్వుల పాలం అవుతామేమని పంపలేదు కానీ అలా 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 ఆలోచించిన మనిషి తెలుగు.com కి కథలు పంపించడం ప్రారంభించారు ఆమె ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది 2వ పుస్తకం 3వ పుస్తకం కూడా తయారైంది ఏమీ తెలియదు అనుకున్నది ఆమెకి 8వ ఏట నుంచే కలిగిన అనుభవాల యొక్క సారమే ఈ సన్మానం ఆవిడకి నిజంగా నా అభినందనలు మా వియప్రాలను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఇంకా పెద్ద రచయితగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు